విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుండి నన్ను పోటీ చేయమన్నందుకు నేను పోటీ చేస్తానని అనౌన్స్ చేసిన తరువాత పెద్దలు నీతి నిజాయితీ ఉన్న నాయకులందరూ నేను పార్లమెంట్ సభ్యుడినైతేనే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కు స్టీల్ ప్లాంట్కు న్యాయం జరుగుతుందని స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ మనకు రావాల్సిన అన్ని పార్లమెంట్లో బిల్లులు పెట్టి పోరాడి తేగలనని చిత్తశుద్ధితో మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గారు మంచి మనస్సుతో కే పాల్ పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు 1000 రెట్లు బెటరు అని చెప్పి మరి ఒక ఎమ్మెల్యేగానే నేను పోటీ చేస్తానని ఎంపీగా నాకు మద్దతు ఇస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు. వెంటనే తెలుగుదేశం పార్టీ భరత్ గారు కూడా తమ్ముడు చిత్తశుద్ధితో పాల్ గారు వస్తేనే మంచిదని టీడీపీ శ్రేణులతో నాయకులతో మాట్లాడి ఆయన కూడా పోటీలో ఉండను అని మాట్లాడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారికి నా హృదయపూర్వక వందనాలు. అన్నిటికంటే ముఖ్యం నా మిత్రులు బ్రదరు జేడీ లక్ష్మీనారాయణ గారు. మమత, ఆ ఫోన్ ఇస్తే నేను ఒకసారి మరోసారి కన్ఫర్మ్ చేస్తాను. జేడీ లక్ష్మీనారాయణ గారు నిన్న కాక మొన్న అలాగే అనేక సార్లు దాదాపు 7 సార్లు పాల్ గారు ఎంపీగా విశాఖపట్నంలో నేను మీకు మద్దతు ఇస్తాను, స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ మీరు టెంపరరీగా హాల్ట్ చేసి పరుషోత్తమ్ రూపాలా గారిని తీసుకొని వచ్చి నేను ప్రెస్ మీట్లో చెప్పినట్లే ఏప్రిల్ 26 మీరు మోదీ గారు అమిత్ షా గారు ఒప్పించి టెంపరరీగా సేల్ను ఆఫ్ చేశారు, గనుక మీరుంటేనే బాగుంటుంది, ఇది పెర్మనెంట్గా మన స్టీల్ ప్లాంట్ మనకు ఉంటుందని దైవ మనస్సుతో పెద్ద మనస్సుతో నాకు మద్దతు ఇస్తున్నందుకు జేడీ గారికి నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. అలాగే నేను కోరుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ సిపిఐ సిపిఎం ఇతర చిన్న చిన్న పార్టీలు వారందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ ఒక్క అవకాశం నన్ను ఎంపీగా చేయండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి. 10-12 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పు ఉంది, ఆ అప్పు తీర్చే సత్త నాకుంది. ఎలా తీర్చుతామో అని ఎవరైనా అడిగితే అధికారం లేకుండా 5 లక్షల కోట్లు తీసుకొచ్చి 100 చారిటీ సిటీలు ఆర్ఫనేజ్లు వితంతు హోమ్స్ మీటింగులు పెట్టి ఎంతో సేవలు చేసిన సంగతి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు నాయకులందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ పీస్ మిషన్ రద్దు చేసిన తర్వాత మన సేవలన్నీ ఆగిపోతే మోదీ గారికి మద్దతు ఇస్తే సేవలన్నీ మళ్ళా స్టార్ట్ చేస్తామన్నారు, ఇచ్చిన మాట తప్పే. నేను ఇక్కడున్న జీవీఎల్ నరసింహరావు గారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారట, నాకు ఓట్లేయండి అని అడుగుతున్నారు. జీవీఎల్ నరసింహరావు, బ్రహ్మజ్ఞానే బ్రాహ్మణ, నువ్వు ఒక బ్రాహ్మణుడివి, బ్రహ్మజ్ఞానం ఉంటే నువ్వు అసలు విశాఖపట్నంలో పోటీ చేస్తావా? చెయ్యవు. ఎందుకు? దేనిని బట్టి బీజేపీకి మా ఆంధ్రులు మా విశాఖ లోకల్ ప్రజలు ఓట్లేయాలి? మోదీ గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ మాట తప్పునందుక, స్పెషల్ స్టేటస్ ఇస్తానని ఇవ్వనందుక, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానని ఇవ్వనందుక, స్మార్ట్ సిటీలు కడతానని కట్టనందుక
స్టీల్ ప్లాంట్ ని అమ్మవని ప్రైవేటైజేషన్ పేరుతో అమ్మేస్తున్నందుక 15 లక్షల ప్రతి ఒక్కరికి ఇస్తానని ఇవ్వనందుక బడుగు బలహీన వర్గాల్ని ఆదుకుంటానని ఆదుకోనందుక 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుక ఒక్కొక్కటి 100 చెప్తాను సబ్కా సాత్ సబ్కా వికాస్ జీవిఎల్ నువ్వు 776 ఎంపీల్లో ఒక ఎంపీవి మాత్రమే ఈ రోజు దేశాన్ని నడుపుతుంది అమిత్ షా గారు పరిశోత్తం రూపాల గారు ఇద్దరు గుజరాతీస్ తెలివైన వారు మిత్రులు సెప్టెంబర్ 25 నా పుట్టిన రోజుకి ఇదే హాల్కి వచ్చి నువ్వు అడ్డుకున్న ఎయిర్పోర్ట్ లో కాదని అరే పాల్ గారు మా గురు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా నేను అదానిని ఒప్పిస్తున్నాను పరిశోత్తం రూపాల గారే నిన్ను ఒప్పించి 26 ని అనౌన్స్మెంట్ చేశారు ఏం చేసావు నువ్వు టెంపరరీగా మేము స్టీల్ ప్లాంట్ ని అమ్మడం లేదన్నా మరలా నిన్న మొన్న అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు 1900 ఎకరాల భూములు అమ్మడానికి ఇంత అవినీతి చేస్తున్న బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చిన వాడిని ఎవడైనా దేవుడు క్షమిస్తాడా మోదీ గారు మణిపూర్ లాంటి ఘటనలు ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని మీ ఆధ్వర్యంలో జరిగాయి మీరు ఒకటైనా ఖండించారా మణిపూర్ వెళ్ళారా క్రైస్తవుల్ని కాపాడారా ముస్లింల్ని కాపాడారా బీసీ అంటారు మీరు బీసీ కాదని మీకు తెలుసు కేవలం బ్రాహ్మణులకే ఒకటి రెండు కులాలకే మీరు మద్దతు ఇస్తుంటే మా బీసీలు ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నా ఇంకా మేము మీకు బానిసలుగా ఉండమనా తక్షణమే జీవిఎల్ నరసింహరావు రాజీనామా చేసి నేను పుట్టి పెరిగిన విశాఖపట్నం నుంచి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయి మా విశాఖపట్నం వాసులను మరి బాధ పెట్టకండి మబ్బు పెట్టకండి చేపలోల దగ్గరికి వెళ్ళి మీకు ఇదిస్తాను రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఇదిస్తాను మర్చిపోయారా 450 రైతు నాయకులు మార్చి 18/2021 లో అమరణ నిరాహారదీక్ష చేస్తుంటే ఆంధ్రా భవనకు వచ్చి నన్ను బతిమాలితే రాకేష్ తికాయిత్ గారు ఉంటుండగా మరోసారి ఫేస్బుక్ లో చూడండి నేను దాన్ని తీవ్రంగా ఖండించాను అమరణ నిరాహారదీక్ష చేస్తుంటే యాక్టర్ శివాజీ కూడా నాతో చేరాడు వెంటనే రైతుల మినిస్టర్ పరిశోత్తం రూపాల అప్పుడు వచ్చి ఆ 3 బిల్లుల్ని పార్లమెంట్ లో నుంచి వెనక్కి తీసుకున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గాని అంతకంటే మహానీతులు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు గాని కేసీఆర్ గాని మోదీని ఢీకొన్నారా స్టీల్ ప్లాంట్ ని ఆపారా 4000 కోట్లు లాస్ అని అప్పుడు అన్నారు నేను కోర్టుకి వెళ్లి 4000 కోట్లు ఇస్తాను అకౌంట్ ఇవ్వండి అన్న ఇంతవరకు ఏప్రిల్ 26 నుంచి అకౌంట్ ఇచ్చారా కోర్టు మీకు ఆర్డర్ ఇచ్చినట్లు కోర్టుని ఆర్డర్ని ఫాలో అవుతున్నారా నిన్న కాక మొన్న 14వ తారీఖుని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ అలోక్ అనుకుంట ఎంత పిచ్చి ఆర్డర్ ఇచ్చాడు బుద్ధి బోరాలేని ఆర్డర్ ఇచ్చాడు చీఫ్ జస్టిస్ లో అమ్ముడుపోతున్నారా బానిసలైపోతున్నారా నేను తప్ప పార్లమెంట్ లో మోదీ గారిని ఇతరుల్ని ఢీకొనే సత్తా ఇంకొకరికి లేదు గనుక నా తెలుగు బిడ్డలారా నా విశాఖపట్నం మిత్రులారా ఇక్కడే పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఉద్యోగాలు తేవడానికి అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని రక్షించడానికి అప్పులు తీర్చడానికి ఉచిత విద్య ఉచిత వైద్యం విశాఖపట్నంలో ఉన్న 7 నియోజకవర్గాలు 17 లక్షల వాటర్స్ కి అందించడానికి అరే ఒక పార్లమెంట్ అంటే ఇలా ఉండాలి అని 543 పార్లమెంట్ మెంబర్స్ కి మార్గదర్శక ఉండడానికి నేను వచ్చా నన్ను నమ్మితే ఓట్లేయండి అందరికీ ఓట్లేయమని చెప్పండి నన్ను నమ్మకపోతే ఇదే మీకు చివరి అవకాశం ఇంకొక అవకాశం దేవుడు కూడా మీకు ఇవ్వడు సుడాను లాగో శ్రీలంక లాగో మన ఇండియా అయిపోతుంది 200 దేశాల్లో 192 దేశాలను ఒప్పించి మద్దతు ఇస్తున్నాను కనుక
ఎంబీవీ సత్యనారాయణ గారిలాగే టీడీపీ భరత్ లాగే జేడీ లక్ష్మీనారాయణ గారిలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు నిన్న కాక మొన్న నా మిత్రులు ప్రియలు ఎక్స్ ఎక్స్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ కొరకు రాజీనామా చేసిన మంచి వీరుడు ఆయన ఆయన్ని సడన్ గా కలిశాను ఒకటే మాట అన్నారు మీరందరూ విన్నారు కదా పాలిగారు లాంటి వారిని మనం పార్లమెంట్ కి పంపితే పార్లమెంట్ ను వణికిస్తారు న్యాయం చేస్తారు ప్రపంచాన్ని వణికించిన ఆయన పార్లమెంట్ ను వణికించరా హిందూ ముస్లిం క్రైస్తవుల్ని చక్కగా చూసుకోరా విశాఖపట్నం జిల్లాలో ఉన్నవారు కన్నీరు తుడుస్తా ఆంధ్రప్రదేశ్ ని అమెరికా చేస్తాను చేశాను చూడండి నా చారిటీ సిటీలు ప్రపంచంలో బిల్ గేట్స్ గాని బిల్ క్లింటన్ గాని అదానీ గాని అంబానీ గాని కట్టగలిగాడా దానికే రుజువులు కదండి మీ అందరికీ తెలుసు చెప్పుకోకూడదు చేసింది ఏదిని 30 సంవత్సరాలు చెప్పుకోలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను కొంతమంది ఒకటి రెండు మీడియా మిత్రులు ఒకటి రెండు వారు యూట్యూబ్ ఛానల్లో ఏయో రీల్స్ పెట్టి నిన్న ఒక పెద్దాయన నన్ను రాత్రి కలిశారు నేను ఇన్వైట్ చేస్తే మంచి సలహా ఇచ్చారు మీడియా మిత్రులు మీరు కూడా సలహా ఇచ్చి నన్ను నడిపించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీ కష్టాలు తీర్చుతాను మీ పిల్లల్ని ఆదుకుంటాను 3,10,000 మంది అనాథల్ని ఆదుకోలేదా 40,00,000 వితంతువుల్ని ఆదుకోలేదా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీజేపీని బీజేపీ బి పార్టీని మీరు చిత్తుగా ఓడించడానికి పవన్ కళ్యాణ్ నాయకులందరూ టీడీపీ నాయకులందరూ వైసీపీ నాయకులందరూ ఒక్కసారి చిత్తశుద్ధితో ఆలోచించండి నేను ఆడిన మాటల్లో ఏమైనా తప్పుందా గమనించండి మద్దతు ఇవ్వండి కలిసి పని చేద్దాం మన సిటీ ద్వారా రాష్ట్రాన్ని రాష్ట్రం ద్వారా తెలుగు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం థాంక్ యూ వెరీ మచ్ డిక్టేటర్షిప్ డెమోక్రసీ నడుస్తుందండి పార్లమెంటులో కొత్త కొత్త బిల్లులు పెడుతున్నారు ఇప్పటికే అనేక బిల్లులు పెట్టారు ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు విరుద్ధంగా బిల్లు పెట్టి 3 నెలల క్రిందట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆయనే అపాయింట్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్ లో ఆయన్నే తీసేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే పార్లమెంట్ బిల్లు ద్వారా తీసేశారు అంటే పార్లమెంట్ లో మద్దతు ఇవ్వని వారిని పైకి పంపించేశారు అంటే ఈవీఎంలను వాడుకుంటూ డిపాజిట్ రాని క్యాండిడేట్ని గెలిపించుకుంటున్నారు అంటే అర్థం చేసుకోండి బీజేపీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో 1% కూడా లేదు మొన్న సహోదరి పురందేశ్వరి గారు పోటీ చేశారు 36,000 ఓట్లు వచ్చాయి మరి జీవీఎల్ కి ఎన్ని వస్తాయి 3,600 వస్తాయి ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కూతురికే 36,000 ఓట్లు వచ్చాయి ఈవీఎంల ద్వారా ఎలక్షన్ నడుపుతాడు జీవీఎల్ నరసింహరావు ప్రజాశాంతి పార్టీని అక్కడ ఇనాక్టివ్ చేశారు కోర్టుకి వెళ్ళగానే యాక్టివ్ అయింది ఇప్పుడు ఎవరు భయపడకండి మన పార్టీ యాక్టివేట్ అయిపోయింది మనకి సింబల్ ఎమ్మని కోర్టు ఆదేశాలు వచ్చాయి కనుక ప్రతి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను నేను గెలుస్తాను ఆర్లాగా 100 కోట్లు మీరు ఖర్చు పెట్టవసరం లేదు మునిగిపోయే టీడీపీ పార్టీకి 100 కోట్లు ఇచ్చే కంటే ఒక మంచి మీటింగ్ పెట్టుకోండి నేను మీ నియోజకవర్గానికి వస్తాను నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఉద్యోగులకు సమయంలో జీతం 33.5% పెంచుతాం మొదటి సంవత్సరంలోనే 10% పెంచుతాం ఈ డబ్బులన్నీ రావాలంటే గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ద్వారా వస్తాయి రాష్ట్రానికి పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలుస్తాను ఒప్పిస్తాను పెద్ద మనసుతో మంచి మనసుతో ముఖ్యమంత్రిగా ఒక సమిటీ పెడదామండి మీరు నేను కలిసి
రాష్ట్రం కొరకు పోరాడదామని ముఖ్యమంత్రి గారిని కూడా నేను మరొకసారి మీడియా ద్వారా వినపం చేస్తున్నా. మన డిఫరెన్సెస్ ఏమీ లేవు నాకు తెలిసి అయితే, ఒకవేళ ఉంటాయి పక్కన పెడదాం. మీరు ఈ చిన్న చిన్నోళ్ళ మీద గ్రజ్జెస్ తీర్చుకోకండి. ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ ఎంత డాన్స్ చేసినా చేసేది లేదు, ఒరిగేది లేదు. మీరు వాళ్ళ గురించి మీ స్పీచ్ల్లో మాట్లాడకండి, రండి కలిసి పనిచేద్దాం, పోరాడదాం. మీకు కూడా దేవుని దీవెనలు నా దీవెనలు ఉంటాయి, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ఎన్నికలు ఏం చెప్తాం? కేసీఆర్ బీజేపీ కొమ్మక్కయ్యారని ముందు నుంచి చెప్తున్నాను. మరలా కేసీఆరే గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాడని చెప్తున్నాను. కవితని ఏ రోజు అరెస్టు చేయలేదో ఢిల్లీలోనే చెప్పాను. బీజేపీ బి పార్టీ బీఆర్ఎస్ అని చెప్పినవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్ని బహిష్కరించమని చివరికి ఒక 5-7 మంది మా క్యాండిడేట్లు తీసుకొని రింగ్ గుర్తిచ్చారు. ఎక్కడ రింగ్ కనబడితే 5-7 క్యాండిడేట్లకు మీరు ఓటేసియండి. రింగ్ లేని దగ్గర మీరు ఓటేయకండి, లేదా నోట నన్ ఆఫ్ ది అబౌ అని మీ తెలంగాణ మన తెలంగాణ సత్తా చూపిద్దాం. ఎందుకంటే 42 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కొరకు నేను పాటు పడ్డాను కదా. మన తెలుగు సత్తా చూపిద్దాం. విచారం ఏంటంటే మన తెలుగు జాతి మర్చిపోయారు మనం ఎవరమని. ఒక్కసారి ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుందాం. ఆయన యాక్టరే, చిరంజీవిలాగా పవన్ కళ్యాణ్ లాగా ప్యాకేజ్ స్టార్ కాదు ఆయన. అందుకే ఎన్టీ రామారావు గారి పేరు మాట మాటికి నేను తీస్తుంటా. ఆయనే మనకి రోల్ మోడల్. ఇందిరాగాంధీనే వణికించాడు, చంద్రబాబు నాయుడు కాదు. ఈయన ప్యాకేజ్ మోడల్, కేసీఆర్ ప్యాకేజ్ మోడల్, ఎన్టీ రామారావు అండి. ఎవరికైనా లొంగాడా? ఆ మహానుభావుడు బ్రతికుండవలసింది, వీళ్ళు చంపేశారు. ఆయన ఆత్మశాంతి రావాలంటే చంద్రబాబు నాయుడు టీడీపీని భూస్థాపితం చేసి ప్రజాశాంతి పార్టీ బడుగు బలహీన వర్గాల మనిషి ఆయన గెలిపించండి. నన్ను ఇక్కడ ఎంపీగా గెలిపించండి. ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ చూడండి, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు ఇంకా రోజు మీరు అలసిపోతారు. ఇక్కడే కదా నేను 4 నెలలు ఉండేది. పండగ మనం ఎలక్షన్లు గెలిచిన తర్వాతే చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు దుఃఖంలోనే ఉంది రాష్ట్రం. నేను అక్కడనే న్యాయం చేస్తాను. ఎందుకంటే వాళ్ళందరికీ చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. మనందరికీ మంచి రోజులు వస్తున్నాయి. అర్థం చేసుకున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు. పార్టీ ఆఫీస్ పెడతాం, అది మన శ్రీకన్య థియేటర్ దగ్గర మన పార్టీ ఆఫీస్ ఉంది. మీకు తెలుసు 2008 నుంచి ఇక్కడ కూడా పార్టీ ఆఫీసు. త్వరలో ఇది కంప్లీట్ చేస్తాం, క్రిస్మస్ లోపునే. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది రెండు, ఒకటిది స్టేట్, ఒకటిది ఎంపీ విజయవాడలో పార్టీ ఆఫీస్. ఇక్కడే బాగుంది కదా, అక్కడ బాగుందా? కాదు, నిజం చెప్పాలంటే మీడియా మిత్రులు ఒక్కొక్కరికి 100 ఓట్లు మీరే ఇస్తే నేను గెలిచేస్తా. అంత ప్రేమ అభిమానం మీకు నా పట్ల ఉన్నందుకు నిజం చెప్తున్నాను. మీకున్న ప్రేమ అభిమానాలతో నేను ఇంకా బ్రతుకున్నాను, పొలిటికల్గా పోటీ చేస్తున్నాను. ఈసారి కానీ ప్రజలు నన్ను గెలిపించకపోతే రాష్ట్రము లేదు, దేశము లేదు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.